ఆరోగ్య శ్రీ అంటే రాజశేఖరుడే గుర్తొస్తాడు. కుయి కుయి 108 108 కాదు, ఏ అంబులెన్స్ వెళ్తున్నా రాజశేఖరుడు గుర్తొస్తాడు. స్పీకర్ అంటే ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాట్ ప్రెసిడెంట్ అని పిలుస్తుందండి రాజశేఖర, ఇట్లా రోమాలు నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంత స్ట్రాంగ్ ఉన్నట్టు ముఖ్యమంత్రి మమ్మల్ని అందరినీ కూడా ఒక సిస్టర్స్ సిస్టర్ లాగా భావించమని ఒక మాట ఇచ్చాను. చెల్లెల్లాగా చూసుకుంటానమ్మా, రాజకీయాలు అవన్నీ ఏమన్నా కానీ ఒక సిస్టర్ లాగా చూసుకుంటానన్నారు, అట్లాగే చూసుకున్నాను. నన్ను కాపాడుకోవడానికి ఒక తండ్రి లాంటి ఒక హస్తం నా తలపైన ఉండేది కదా అని ఇప్పుడు గుర్తు చేసుకుంటాను. అట్లాంటి మనకుంటే మనమే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మన ప్రతిపాదన మా కుటుంబంలోకి వచ్చింది. ఇందులో గ్యాప్ వచ్చింది, అందుకే నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేస్తావు అంటే అవును సాయి నిజమే. అది ఎవరో చెప్తావా అంటే అద్భుతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు కూడా. నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చేటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి ఉన్నాడు కాళేదేశం ఉంటేనే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ. అంత్యక్రియలు జరిగిన ప్రదేశం ఇడుపుల పాయకు 10:30 11 అయింది. అక్కడ వెళ్ళి నా నివాళులు అర్పించారు. ఉదయం 5 గంటల వరకు చేరిన చరిత్ర పొన్నా లక్ష్మీది, రాజశేఖర రెడ్డి గారి మరణం సరే. నాకు రాజశేఖర్ రెడ్డి చెప్పాను కదా వర్షిప్ ఆయన అంటే, ఇప్పుడు కూడా ఆయనతో మాట్లాడితే కళ్ళ నాకు నీరు వచ్చేస్తాయి. మహానాయకుడు ఆ రాగి పండుగ వచ్చిన తప్పకుండా గుర్తు వస్తారు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక చిన్న హిస్టరీ క్రియేట్ చేశాడు, కరెక్ట్ గా చచ్చిపోవాల్సిన టైం లో చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పాడు అడుగుతా చెప్పాడు.